ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 87:3 దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ మాటలను బట్టి మనం గమనిస్తే ప్రతి మనిషి అనుకునేది ఏంటంటే, మనుషులందరూ నన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. చదువుతున్న చదువరైనా, ఉద్యోగం చేస్తున్న వ్యక్తైనా, వ్యాపారంలో నిలిచిన వ్యక్తైనా, వివాహం చేసిన వ్యక్తైనా, ఇల్లు కట్టిన వారైనా, కుటుంబాన్ని బాధ్యతగా నడిపించుకుంటున్న వ్యక్తులైనా, వాళ్ళు చేస్తున్న ఆ పనిని బట్టి, వాళ్లకున్న ఆ పరిస్థితులను బట్టి మనుషులందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. మనుషులందరి ఎదుట ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి నేను గొప్పవాణ్ణి అనిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనుషులందరూ గొప్ప సంగతులు చెప్పుకోవాల్సింది పోయి కొన్నిసార్లు చెడ్డ మాటలు చెప్పుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనుషులు నిన్ను గూర్చి చెడ్డగా చెప్పుకుంటూ ఉన్నారేమో. నిన్ను అనేక మంది అపార్థం చేసుకొని నిన్ను చూసి హేళన మాటలు మాట్లాడుతూ ఉన్నారేమో. నిన్ను అవమానించే మాటలు చెప్పుకుంటూ ఉన్నారేమో. మరి ఈ మాటలు వింటున్న నీవు దేవుని పట్టణంగా మారినట్లయితే మనుషులందరూ కూడా నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని పట్టణము అంటే అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది. మరి నువ్వు దేవుని పట్టణంగా మారినట్లయితే, అంటే దేవుని బిడ్డగా మారినట్లయితే, ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం నువ్వు చేయగలిగినట్లయితే నిన్ను గూర్చి మనుషులందరూ కూడా గొప్పగా చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పట్టణంగా, దేవుని బిడ్డగా నువ్వు మారినట్లయితే నీలో అబద్ధాల జీవితం ఉండదు. అక్రమ సంబంధాలు ఏమాత్రం ఉండవు. అన్యాయం చేసే అనుభవాలు నీలో ఉండవు. చెడు స్నేహాలు గాని, తాగుడు వ్యసనాలు గాని, పాపానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమాత్రం కూడా నీలో ఉండవు. అప్పుడు మనుషులందరూ కూడా అనుకుంటారు, అరే ఈ వ్యక్తిలో ఎంత మార్పు కనబడుతుంది, ఇదివరకటి వ్యక్తి కాదే, దేవుని ఆత్మ ఇతనిలో కనబడుతుందే, దైవికమైన కార్యాలు ఇతడు చేస్తూ ఉన్నాడే, ఇతడు దేవుని సంబంధిగా కనబడుతున్నాడే అని మనుషులందరూ ఆశ్చర్యకరమైన గొప్ప సంగతులు నిన్ను గూర్చి చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మగ్ధలేని మరియ జీవిత చరిత్రను మనం గమనిస్తే, ఈ మగ్ధలేని మరియ వ్యభిచారంలో జీవించింది. వ్యభిచారం చేస్తూనే తన జీవనాన్ని కొనసాగించుకుంది. మరి అలాంటి జీవితంతో కొనసాగించబడుతున్న ఈమె ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి దేవుని పట్టణంగా మారిందో, దేవుని ఎదుట పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించడం ప్రారంభించిందో, వెను వెంటనే ఆమె జీవితం అంతా కూడా మార్చబడింది. వ్యభిచార జీవితంతో జీవిస్తున్నప్పుడు మనుషులందరూ కూడా ఆమెను హేళన చేశారు, అవమానపరిచారు, అనేకమైన చెడ్డ మాటలు ఆమెను గూర్చి మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఆమెను చూసి అనేక మంది గొప్ప సంగతులు చెప్పుకోవడం, మంచి మాటలు చెప్పుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆమె ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డగా, దేవుని పట్టణంగా మార్చబడిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా విడిచిపెట్టిన ఆ పాపం జోలికి ఏమాత్రం వెళ్ళలేదు. అంతేకాకుండా ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు ఆమె జీవితంలో ఎదురైనా, ఏసయ్యను మాత్రం ఏ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. ఏసయ్యకు దూరంగా ఉండి ఆమె జీవించలేదు. ఏసయ్యతోనే నడిచింది, ఏసయ్య కొరకే జీవించింది. అందుకే ఆమె ఒక గొప్ప ఆధిక్యతను పరిశుద్ధ గ్రంథంలో పొందుకుంది. మరి ఈ దినాన మనము కూడా ఆమెను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆమె ఏసయ్య మరణించి తిరిగి లేచి పునరుద్ధానమైనప్పుడు ఆమె మొట్టమొదటిగా ఏసయ్యను చూసింది. అంతేకాకుండా ఏసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న వార్తను శిష్యులకు మొట్టమొదటిగా ప్రకటించింది ఈ మగ్ధలేని మరియే. అందుకే ఈమె గొప్ప ఆధిక్యతను పొందుకుంది. అందుకే ఈమెను గూర్చి అనేక మంది మనుషులందరూ కూడా, ఈ దినాన మనము కూడా ఆమెను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మగ్ధలేని మరియ వలె
దేవుని పట్టణంగా నీవు మార్చబడినట్లయితే నీ పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ఇక ఏమాత్రం ఆ పాపపు జోలికి వెళ్లకుండా నువ్వు దేవుని బిడ్డగా, పరిశుద్ధంగా, దేవుని పట్టణంగా నువ్వు జీవించగలిగినట్లయితే నిశ్చయంగా ఏ మనుషులైతే నిన్ను నిందించారో, ఏ మనుషులైతే నిన్ను అవహేళన చేశారో, ఏ మనుషులైతే నిన్ను గూర్చి చెడ్డ మాటలు చెప్పుకున్నారో, మరలా వాళ్లే నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ దినాన ఒక ప్రత్యేకమైన తీర్మానం కలిగిన మనస్సుతో నేను నీ పట్టణంగా జీవిస్తానయ్యా. కష్టమైన, సుఖమైన, శ్రమైన, సంతోషమైన, ఇది ఏదైనా సరే నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను అని ఒక తీర్మానంతో నువ్వు దేవుని పట్టణంగా జీవించగలిగినట్లయితే, పరిశుద్ధమైన జీవితం చేయగలిగినట్లయితే మనుషులందరూ నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మంది మధ్యలో నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న నీకు అట్టి కృప కలుగునుగాక. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. దేవుని పట్టణమా, మనుషులందరూ నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంగా మార్చబడడానికి మీరు కృప చూపండి. నీ బిడ్డలు ఏ బంధకాలతో, ఏ వ్యసనాలతో, ఏ పాపపు ఆనవాళ్లతో జీవిస్తున్నా వాటన్నిటినీ నీ బిడ్డల్లోంచి మీరు దూరపరచండి. ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నిన్ను ఆశ్రయించి నీ బిడ్డగా, నీ సొత్తైన బిడ్డలుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మరణము వరకు నమ్మకంగా నిన్ను వెంబడించే కృపను మీరు కలుగు చేసి అటు బలమైన తీర్మానం కలిగిన ఆత్మాభిషేకాన్ని, అగ్ని వంటి అభిషేకాన్ని నీ బిడ్డలకు దయచేసి నీ బిడ్డలు మీరు స్థిరపరచండి. నీ బిడ్డలు ఎక్కడ అవమానపరచబడుతున్నారో, ఎక్కడ నిందించబడుతున్నారో, ఎక్కడ హేళన చేయబడుతున్నారో, నీ బిడ్డలను గూర్చి ఎవరైతే చెడ్డ మాటలు పలుకుతున్నారో వారి ఎదుటే నీ బిడ్డలను గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే నిందించి మాట్లాడారో వాళ్లే నీ బిడ్డలను గూర్చి గొప్ప సాక్ష్యము పలికేటట్లుగా నీ బిడ్డల జీవితాలను అట్టి రీతిగా మార్చమని వేడుకుంటున్నాం. పేరు పేరున నీ బిడ్డలను దీవించండి, అటు కృపతో బలపరచి పరిశుద్ధమైన పట్టణంగా మార్చమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.